గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపుర్భ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ కర్కాటక రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించి వరకు కూడా అంటే వీళ్ళు ఏ రకంగా ఉంటారు ఏ రకంగా వీళ్ళ గుణగణాలు ఉంటాయి ఏ రకంగా వ్యవహరిస్తారు ఏమి ఇష్టపడతారు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయనేటటువంటి విషయాన్ని అలాగే వీళ్ళు ఏమిటి కలిసి వచ్చే లక్కీ నెంబర్లు ఏమిటి వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు ఏమిటి ఇలాంటి అన్ని రకాల విషయాలు కూడా సంపూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు అయితే ఒకవేళ పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ నక్షత్రం గుర్తులేక డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేక పేరును బట్టి చూసుకునేవారు అనుకోండి మీ పేరులో మొట్టమొదటి అక్షరం హి హు హే హో డా డి డు డే డో అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి అయితే ఈ కర్కాటక రాశికి రాశ్యాధిపతి ఎవరు అంటే కనుక చంద్రుడు అవుతాడు ఈ కారణంగా ఈ రాశిలో పుట్టిన వారు ఏ రకంగా ఉంటారు అంటే కనుక వీళ్ళకి సాధారణంగా చాలా అందంగాను రౌప్యంగాను అంటే చాలా అందంగా సౌందర్యంగాను ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళకి మంచి తేజస్సు ఉంటుంది వీళ్ళ మొహంలో వీళ్ళ మొహం చూసేసరికి చాలామంది ఆకర్షితులతో ఉంటారు అలాంటి లక్షణాలతో వీళ్ళు ఉంటారు ముఖ్యంగా వీళ్ళకి ఓర్పు సహనము బాగా ఎక్కువ దేనికి కంగారు పడరు తొట్టుపాటుతనం ఉండదు నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ ఒకానొక సమయంలో వీళ్ళకి ఇచ్చే సలహాల వల్ల అంటే కొంతమంది వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు సలహాదారులు ఆ సలహాలు ఇవ్వడం వల్ల వీళ్ళు పాడవుతారే తప్ప వీళ్ళంతా వీళ్ళు కనుక ఆలోచించుకుంటే వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు కానీ ఒకానొక సమయంలో ఏమిట్రా కనుక సొంత నిర్ణయాలు తీసుకున్నా కూడా కొన్ని పొరపాట్లు మాత్రం తెలిసి చేస్తూ ఉంటారు ఇది వీళ్ళలో ఉండే లోపం ఇది చేసేది పొరపాటు తెలుసు అయినా సరే తెలిసి నష్టపోవడము మోసపోవడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే ఒక్కొనొకసారి లాజిక్గా చెప్పాలంటే కనుక ఒక్కొక్కసారి వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారనమాట ఇలాంటి లక్షణాలు ఒక్కొక్కసారి వెళ్ళకుంటూ ఉంటాయి కానీ అధిక తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి అలాగే జాగ్రత్త ఎక్కువ అలాగే ఓర్పు సహనం ఎక్కువ అలాగే గొడవలను ఎలాగైనా సరే మళ్ళీ తగ్గించుకోగలుగుతారు కుటుంబంతో కానీ భార్యాభర్తలతో కానీ ప్రేమికులతో కానీ గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలను చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి శాంతపరుచుకుని మళ్ళీ వాళ్ళని అన్యోన్యంగా ఆకర్షించుకోగలుగుతారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే వీళ్ళకి కొత్తగా ఎవరైనా పరిచయం అయితే మాత్రం విపరీతంగా వాళ్ళతో బాగా అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు అంటే కొత్త పరిచయాల వల్ల ప్రేమాభిమానాలు వీళ్ళకి తొందరగా పెరుగుతూ ఉంటాయి అందులో వీళ్ళకి తొందరగా స్నేహం చాలా తొందరగా కుదురుతూ ఉంటుంది అలాగే తొందరగా వీళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి తొందరగా ప్రేమలో పడిపోతూ ఉంటారు చాలాసార్లు ప్రేమలో పడడం విఫలం అవుతూ ఉంటూ ఉంటారు అలాగే తప్పుడు వ్యక్తుల్ని బాగా ఎక్కువగా కలుస్తూ ఉంటారు వీళ్ళు అంటే నమ్మక ద్రోహాలు చేసేవాడిని మోసం చేసేటటువంటి వారిని తర్వాత కొంతకాలంలో తెలుసుకుని మళ్ళీ వాళ్ళని వదిలిపెడుతూ ఉంటారు ఈలోపు కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రకంగా ఎంత అంటే కనుక తొందరగా పరిచయస్తుల వల్ల తొందరగా అవతల వాళ్ళని ఆకట్టుకోవడం వల్ల తొందరగా మాట్లాడుకోవడం ఉండడం వల్ల మాట పరిచయం పెంచుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తినా కూడా కొన్ని రకాల పరిచయాలు వీళ్ళ జీవితంలో ఎదుగుదలని లేదా ఆర్థిక వృద్ధిని అయితే మాత్రం ఖచ్చితంగా అని చెప్పచ్చు సాధారణంగా వీళ్ళకి మెత్తటి స్వభావం అంటే వీళ్ళు ఎవరిని తిట్టరు ఎవరిని తిడితే తట్టుకోలేరు పడలేరు పౌరుషం ఎక్కువ అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి ఆ పౌరుషంతో ఖచ్చితంగా దాని మీద నిలబడ్డానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీళ్ళు ఏదైనా మాట ఇచ్చారనుకోండి మాట మీద నిలబడ్డానికి ప్రయత్నం చేస్తారు ధర్మం అన్నా న్యాయం అన్నా మాట మీద నిలబడ్డం అన్నా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి పౌరుష పరాక్రమాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకనే పట్టుదలతోటి ఏదైనా ఒక పట్టుదల వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఇంకా ఆ విషయంలో రాజీ పడరు అలాంటి లక్షణాలు వెలుకుంటాయి ఉంటాయి అయితే చాలా రకాల విద్వేషాలకు మాత్రం దూరంగా ఉంటారు గొడవలకు కానీ లేదా సంబంధం లేని వ్యవహారాలకు కానీ సాధారణంగా ఎవరి గొడవలకి వీళ్ళు వెళ్ళరు అలానే వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదలరు అలాంటి లక్షణాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఊరికిన గొడవ పెట్టుకోవడం వీళ్ళకి లక్షణం ఉండదు చాలా సాధారణంగా ఏ గొడవ వచ్చినా సరే వీళ్ళే తగ్గుతారు ఆ చూద్దాంలే మనం మాట్లాడకుండా ఉండే గొడవ పోతుందిలే అనుకుంటారే తప్ప తయ్య ఎగిరిపడడం ఇలాంటివి ఉండమన్నమాట వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి కానీ లోపల అంతర్లీనంగా సమయం వచ్చినప్పుడు దెబ్బతీద్దామనే ఆలోచన మాత్రమే వీళ్ళకి ఉంటాయి సాధారణంగా వీళ్ళకి డబ్బు ఆశ విపరీతంగా ఉంటుంది ఎలాగైనా సంపాదించాలి అలాగే సంపాదించడానికి ఏదో ఒక మార్గం వెతకాలి బద్ధకం ఉండకూడదు లేజినెస్ ఉండకూడదు సంపాదన కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి తపన వీళ్ళకి బాగా ఉంటుంది సాధారణంగా ఒకసారి సంపాదనలో పడితే వీళ్ళకి అడ్డు అదుపు చాలా ఉండదు అంటే విపరీతంగా సంపాదిస్తారు వీళ్ళు అంటే వీళ్ళకి ఏమిటారు అంటే సంపాదించడానికి మార్గాలు వెతకడంలో తెలివితే అట్లా బాగా ఉపయోగిస్తారు తద్వారా ఏమిటంటే కనుక ఈ ఒక రకంగా సంపాదిస్తున్నాం కదా అని మానరు ఇంకో రకంగా కూడా ఆలోచించి సంపాదించడానికి ప్రయత్నిస్తారు అంటే ఒక వ్యాపారం చేస్తున్నా ఇంకో కొత్త వ్యాపారం కోసం ఆలోచించడం ఒక ఉద్యోగం చేస్తున్నా ఇంకో ఉద్యోగాన్ని మారడానికి ప్రయత్నం చేయడం ఇలా అప్డేట్ కోసం సంపాదన పెరగడం కోసం పెంచుకోవడం కోసం బాగా ఉంటారు వీళ్ళలో క్రయ విక్రయ వ్యాపారాలన్నీ బాగా లభిస్తాయి వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అమ్మి అమ్మికొండం కానీ లేదా స్థలాలు పొలాలు అమ్మకోవడం కానీ వస్తువులు అమ్మకోవడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ లేదా వెహికల్ ఫైనాన్స్లు కానీ ఇలాంటివి చాలా బాగా రాణిస్తాయి వీళ్ళకి హోటల్ వ్యాపారాలు బాగా రాణిస్తాయి శానిటరీ బాగా లాభిస్తుంది అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం చాలా బాగా రాణిస్తుంది వీళ్ళకి అలాగే కొన్ని రకాల ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు హోటల్స్ బాగా రాణిస్తాయి వీళ్ళకి అలాగే కొన్ని రకాల మేనేజ్మెంట్ అంటే కనుక బ్రోకరేజ్ చేసేటటువంటి పనులన్నీ బాగా లాభిస్తాయి వీళ్ళకి ఎందుకంటే మాట కారతనం బాగా ఉండడం కారణం చేత ఎవరినైనా సరే మాటలతోటి బొట్టలు వేసుకుని ఏ పనినే సాధించుకోగలుగుతారు కాబట్టి వీళ్ళకి మేనేజ్మెంట్స్ బ్రోకరేజ్ బాగా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి అలాగే అధికంగా వ్యాపారాలు బాగా చేయగలుగుతారు వీళ్ళు ముఖ్యంగా వ్యాపారాల్లో లక్షలు కోట్లు సంపాదించగలుగుతారు అలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు వీళ్ళకి వ్యాపార పటిమా తెలివితేటలు బాగా ఉంటాయి వీళ్ళకి అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వ్యాపారాలు కూడా అందిబుచ్చుకుని డెవలప్ చేసేటటువంటి తెలివితేటలు వీళ్ళకి బాగా ఉంటాయి ఏదేమైనా డబ్బు అసరితంగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాపర్టీస్ కొనడానికి బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా బాగా దాస్తారు వీళ్ళు పాలసీలు ఖచ్చితంగా కడతారు అంటే వీళ్ళకి భవిష్యత్తు గురించి జాగ్రత్త ఎక్కువ అలాగే హెల్త్ పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం కానీ భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగితే పెన్షన్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ జాగ్రత్త పడడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా ఆచితూచి అడుగు వేస్తారు వీళ్ళని చెప్పచ్చు వీళ్ళకి ఏమంటారంటే అంటే భవిష్యత్తులో మనకి ఏ ప్రమాదం ఇబ్బంది రాకూడదు డబ్బుల విషయంలో అనే ఆలోచన ముందడుగు బాగా ఉంటుందన్నమాట ముందు చూపు తత్వం బాగా ఉంటుందన్నమాట అలాగే డబ్బును కూడా తొందరగా వ్యయం చేయరు అంటే విపరీతంగా ఖర్చు పెట్టరు ఆచితూచి ఖర్చు పెడతారు ఈ వస్తువు అవసరమా అంటే ఖర్చు పెడతారు తప్ప అనవసరమైతే ఖర్చు పెట్టరు కానీ ఫ్యామిలీ వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ వీళ్ళు ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి సాధారణంగా వీళ్ళు అనుకుంటారు ఈ వస్తువు అనవసరమను కొనొద్దు అని కానీ కొన్ని రకాల కారణాల చేత కొన కొనొద్దు అనుకున్న వస్తువులు కూడా కొనవలసి వస్తూ ఉంటుంది అలాగే ఏమిటంటే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టకపోయినా కూడా అనేక కారణాలు చేత ఖర్చులు ఉంటాయి వీళ్ళకి తద్వారా ఏమిటంటే డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి సాధారణంగా వీళ్ళు చేతిలో డబ్బులు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయరు బ్యాంకుల్లో వేసేయడానికో లేకపోతే ఎక్కడైనా పెట్టడానికో దాచడానికో ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి అనేటటువంటి ఒక భయం వీళ్ళకి ఉంటుంది అంచేత కొంచెం ఆ రకమైన లక్షణాలు ఉంటాయి అలా అని చెప్పి ఒక తొందరగా డబ్బులు ఖర్చు పెట్టరు ఒకవేళ వస్తువు కొనుక్కోవాలంటే పది ఎంక్వైరీలు చేస్తారు ఒక కారు కొనాలన్నా ఒక బిల్డింగ్ కొనాలన్నా ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఒకటికి పది సార్లు నాలుగు షాపులు తిరుగుతారు ఎక్కడ రేటు తక్కువ ఎక్కడ మన్నీకి ఎక్కువ ఆలోచించుకుంటారు కాబట్టి వీళ్ళు ఏమిటంటే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త ఆచితూచి బాగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు అలాగే ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అంతేగాని కంగారు పడరు వీళ్ళు అలాగే ఇతరులకి సలహాలు కూడా అందుకనే ఇస్తారు బాగా తద్వారా ఏమిటంటే వీళ్ళ జీవితంలో సాధారణంగా తప్పు చేయరు సాధారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు కానీ ఒక సమయంలో గ్రహస్థితి ప్రభావాల చేత వీళ్ళ చేత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా గ్రహస్థితి చేస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ అనుకుంటారు చా అప్పుడు ఎందుకు అలా చేశాను ఇప్పుడు ఈ పని చేయకుండా ఉంటే బాగుండు ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండు అని అనుకుంటారు కానీ మళ్ళా తిరిగి కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు ఈ లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి అయితే చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత బాగా ఎక్కువ వీళ్ళకి అంటే అనుకున్నది సాధించాలి ఏది ఏమైనా సరే మనం అనుకున్నటువంటి దాన్ని సాధించి తీరాలనే తపన బాగా ఉంటుంది వీళ్ళకి ఆ పొట్టుదల బాగా ఉంటుంది దానికి అనేక రకాల అవరోధాలు వస్తాయి వీళ్ళకి సాధారణంగా ఏ పని సులువుగా జరగదు కానీ అవరోధాలు వచ్చాయి కదా అని చెప్పి ఆగరం ఇంకా ప్రయత్నం చేస్తారు ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేసి దాన్ని సాధించేదాకా నిద్రపోరు అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఉచిత సేవలు చేయడం ఉచితంగా ఏదైనా పంచిపెట్టడం సమాజ సేవ చేయడం సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంచుకుంటుండడం అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంచుకుంటూ ఉండడం ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి దానగుణం దయాగుణం ప్రేమ జాలి కరుణ ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి అందుకనే సాధారణంగా వీళ్ళకి ఏమిటంటే అంటే కనుక ఏదైనా పది రూపాయలు పెట్టాలంటే లేని వాళ్ళకి ఆపదలో ఉన్న వారికి పెట్టాలనేటటువంటి ఆలోచన విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అందుకనే వీళ్ళలో చాలామంది ఈ యొక్క ఛారిటీలు నడిపే వాళ్ళు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటూ ఉంటారు అలాగే సేవ చేసేటటువంటి సేవ మార్గంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటూ ఉంటారు అలాగే ఎవరిని చూసినా సరే వాళ్ళని ఆదరించాలనేటటువంటి ఆలోచన బాగా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే మంచితనం ఎక్కువ అంటే ఒక్కొక్కసారి మంచితనం మోసపోయే పరిస్థితులు కూడా తీసుకొస్తుంది కొంతమంది ఏమంటారంటే కనుక మీ మంచితనానికి మీ మంచితనాన్ని వాడుకుని వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకుని తద్వారా డబ్బులు కాజేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఆపద వచ్చేసినట్టు చెప్తారు మీ దగ్గర తద్వారా మీరు కరిగిపోతారు వెనలాగా కరిగిపోయి యాగిపోయి యాభై వేలు పట్టుకెళ్ళి లక్ష రూపాయలు పెట్టగలి అంటారు తర్వాత వాడు మోసం చేస్తూ ఉంటాడు ఈ రకంగా ఏమిటరంటే కనుక ఎవరైనా సరే ఆపదలో ఉన్నాను ఆదుకోండి అని బాధపడి ఏడిచి ఏదైనా ఇచ్చేసారనుకోండి వెంటనే కరిగిపోయి మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సహాయ గొడడం వల్ల మోసపోతూ ఉంటూ ఉంటారు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని వ్యాపార సలరిలో ఆలోచిస్తూ ఉంటారు అంటే కనుక దీనివల్ల నాకేం వస్తుంది ఈ పని చేస్తే నాకేం వస్తుంది ఈ పెట్టుబడి పడితే నాకేం వస్తుంది అనుకుంటారే తప్ప ఊరికే అనవసరమైన పనులు చేయడం కానీ పనులు చేయడం కానీ మీరు చేయరు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి సాధారణంగా నెమ్మది తత్వం ఎక్కువ కోపావేశాలు తక్కువ కంగారు పడటం తక్కువ కాబట్టి చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించడం మాత్రం మీ జీవితంలో గొప్ప ఎదుగుదల కారణమవుతూ ఉంటుంది కొంతమంది ఉంటారంటే అంటే కంగారు పడి నిర్ణయాలు చేసేసుకుని డబ్బులు పెట్టేసుకుంటూ ఉంటూ ఉంటారు పాడు చేసేసుకుంటూ ఉంటారు కానీ మీరు అలా కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే తల్లి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది వీళ్ళకి బా అంటే తండ్రితో పోల్చుకుంటే తండ్రి మీద తల్లి మీద విపరీతంగా అభిమానం ఏదైనా సమస్య ఉన్నా తల్లితో బాగా చెప్పుకుంటూ ఉంటారు తల్లితో బాగా కలిసిపోతూ ఉంటారు అనమాట వీళ్ళకి అలాగే శాస్త్ర ప్రావీణ్యత విపరీతం అంటే కనుక పుస్తకాలు చదవడం కానీ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ ప్రామచ్యక విషయాలు తెలుసుకోవడం కానీ రాజకీయ పర వ్యవహారాలు తెలుసుకోవడం కానీ టెక్నాలజీ టెక్నికల్ వ్యవహారాలు తెలుసుకోవడం కానీ కంప్యూటరైజ్డ్ కోర్సులు నేర్చుకోవడం కానీ కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యత సంపాదించడం కానీ అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లేదా విద్యుత్ పరికరాలు కానీ ఇలాంటి వాటిలో వాడడం కానీ నేర్చుకోవడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ వాటిలో తయారు చేయడం కానీ ప్రావీణ్యత కానీ లేదా శాస్త్రపరమైనటువంటి సాంకేతిక పరంగా దాన్ని నేర్చుకోవడం కానీ సైంటిస్టులుగా కానీ దీంట్లో బాగా ఇముడీకృతం అవుతారు ఉత్తీర్ణులు అవుతారు సాధిస్తారు నేర్చుకుంటారు సంపాదిస్తారు అని చెప్పచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా వీళ్ళకి కలిసి వస్తాయి అందుకనే ఎక్కువగా కంప్యూటర్ కోర్సులు కానీ లేదా దీనికి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వాళ్ళు వీళ్ళకి కోడింగ్లు అన్నా లెక్కలన్నా మ్యాథమెటిక్స్ అన్నా ఇంజనీరింగ్ అన్నా క్రియేటివిటీ అన్నా చాలా బాగా ఇష్టం వీళ్ళలో అందుకనే సైంటిస్టులు సైనికులు దానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు వీళ్ళు ఏ మిషనరీ అయినా చాలా బాగా వాడగలుగుతారు వీళ్ళకి డ్రైవింగ్ కూడా చాలా బాగా వస్తుంది వీళ్ళకి చాలా నేరప్రతరంగా నడపగలుగుతూ ఉంటారు ప్రావీణ్యత బాగా ఉంటుంది ఎంత స్పీడ్లోనైనా సరే వాహనాలు కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ప్రావీణ్యత ఎక్కువ ఏదైనా సరే అనుకుంటే అది సాధిస్తారు వీళ్ళకి వీళ్ళకి ఏమిటో అంటే కనుక ఒక చదువు విషయంలో కాబట్టి ఎందులోనైనా సరే అది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకసారి ప్రారంభం చేశారంటే అది పూర్తయ్యాకా వదిలిపెట్టరు అలాంటి లక్షణాలు ఉంటాయి కాకపోతే వీళ్ళలో భోజన ప్రయత్నం ఎక్కువ అంటే ఆహారం మీద విపరీతమైనటువంటి కాముఖత ఉంటుంది అందుకనే వీళ్ళ ఆహార విషయాల్లో కంట్రోల్ చేసుకోలేరు వీళ్ళ మీద సాధారణంగా నూనె సరుకులో బజ్జీలో ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అనుకుంటారు కానీ అలా మార్గాన్ని వెళుతు ఉంటే వాసన వస్తే మళ్ళీ అక్కడ ఆగి తినేస్తూ ఉంటారు ఏ పానీపూరి లాంటివో బజ్జీలు లాంటివో లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాగే మళ్ళీ వీళ్ళకి కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని రోజులు బాగానే కంట్రోల్ చేసుకుంటారు ఏదో సన్నబడాలనో లేకపోతే శారీరకపరమైనటువంటి రోగాలు తగ్గించుకోవాలన్నో కానీ మళ్ళీ తిరిగి లౌల్యం పెరిగిపోతూ ఉంటుంది ఈ రకంగా ఏంటంటే ఆహార ప్రియులు భోజన ప్రియులు వీళ్ళకి బాగా ఏంటంటే అనేక రకాల పదార్థాలు తినవంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఏమిటా అంటే కనుక వీళ్ళకి కొంత వయసు వచ్చేసరికి అంటే మధ్య వయసు వచ్చేసరికి మాత్రం దీర్ఘకాలిక రోగాల ప్రభావం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది అనే చెప్పొచ్చు కొంచెం వంశపారపరయంగా వచ్చేటటువంటి దీర్ఘకాలిక రోగాల వల్ల కూడా ఇబ్బంది పడతారు అంటే బీపీ షుగర్ లాంటివి థైరాయిడ్ లాంటివి అనేక రకాల వంశపారపర్యంగా వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం కూడా వీళ్ళ మీద పడుతుంది అని చెప్పొచ్చు ఏదేమైనా కూడా వీళ్ళ విషయంలో ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడు వీళ్ళు జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యాయామం అంటే చాలా ఇష్టపడతారు ప్రయాణాలు అంటే చాలా ఇష్టపడతారు ముఖ్యంగా విదేశాల్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వీళ్ళు అందులోనూ ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా విదేశాల్లో స్థిరపడడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు సాధారణంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే చాలా తక్కువ సమయంలోనే విదేశాలు వెళ్ళేటటువంటి యోగ్యతలు అవకాశాలు వీళ్ళకి వస్తాయి అందుకనే ఎక్కువగా విదేశాల్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళు చాలా బాగా ఉంటారు విదేశాల్లో గృహాలు కట్టుకోవడం విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం లాంటివి ఈ రాశిలో ఉండే వాళ్ళకి చాలా విపరీతంగా ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో విదేశస్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు ఇలాంటివి ఇంటర్కాస్ట్ పరమైనటువంటి వివాహాల విషయాల్లో కొన్ని రకాల వ్యవహారాలు నడపడాలు ఇలాంటి విషయాల్లో విదేశీకి సంబంధించినటువంటి సంబంధాలు బాగా ఎక్కువగా వీళ్ళకి అవకాశాలు కలుస్తూ ఉంటూ ఉంటాయి వీళ్ళకి అయితే వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటా అంటే కనుక ఏది వృధా చేయకూడదు డబ్బును వృధా చేయకూడదు కాలాన్ని వృధా చేయకూడదు అనే లక్షణం బాగా ఉంటుంది టైం సెన్స్ బాగా ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా టైంతో పరిగెడుతూ ఉంటారు వీళ్ళు ఏ సమయాన్ని వృధా చేయకూడదు అనుకుంటుంటారు వీళ్ళు అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి అయితే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే కనుక వీళ్ళ మీదకి వీళ్ళ అహంభావం లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ అలాగే యుక్త వయస్సులో మాత్రం ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో కానీ నమ్మక ద్రోహాలు వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది అమ్మాయిలు కానీ కొంతమంది అబ్బాయిలు కానీ నమ్మడం వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకుంటాం కానీ ఒకనొక పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళని మోసం చేయడం కానీ లేదా కొన్ని రకాల కారణాల వల్ల కానీ దూరం అవుతూ ఉంటారు తద్వారా కొన్నాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడి మళ్ళా తిరిగి వాళ్ళ జీవితంలో ఎదురుకు వెళుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు ప్రేమ వ్యవహార విషయాలు జరుగుతూ ఉంటాయి ఏదేమైనా వీళ్ళు మాత్రం చాలా అందమైన అమ్మాయిని గుణవంతమైన అమ్మాయిని లేదా అందమైన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు పిల్లల వల్ల చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు పిల్లలతో సౌఖ్యము ఆనందము బాగా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయని కూడా చెప్పొచ్చు అలాగే రూపవతి అందమైనటువంటి గుణవతి అయిన భార్య వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశము లేదా అందంగా ఉండేవాడు గుణవంతుడైనటువంటి భర్త వీళ్ళకి అవకాశంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో తొందరగా సఫలీకృతమవుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి కష్టపడి జీవించే తత్వం ఎక్కువ సులువుగా ఏది రావాలనుకోరు నా కష్టం నాకుంటే అనుకుంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి ఒకటికి పది రెట్లు బాగా కష్టపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ఏది సులువుగా దక్కదు చాలా కష్టపడితే తప్ప ఏ ఫలితం వీళ్ళకి చేతికి అందదు అలాగే ఆస్తులు ఏర్పరచడంలో కానీ ఆస్తులు కొడబెట్టడంలో కానీ డబ్బులు కొడబెట్టడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ వీళ్ళని మించిన వాళ్ళు లేరని చెప్పొచ్చు కానీ ఒకానొక పరిస్థితుల్లో ఏమి కనుక సంపాదించింది పోగొట్టుకోవడము ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు రుణాల వ్యవహార విషయాల్లో చేసే తప్పులు వల్ల నష్టాలు వీళ్ళకి ఎప్పుడు కూడా అస్తబాటు చూస్తూ ఉంటారు అయినా సరే వీళ్ళు తిరిగి నిలదొక్కునేటటువంటి ధైర్యం వీళ్ళలో ఉంటుంది బాగా అలాగే భార్యని అమితంగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తారు పిల్లల్ని అమితంగా ప్రేమిస్తారు వీళ్ళు ఎవరైనా ప్రేమించారంటే కనుక వాళ్ళకి విపరీతంగా వాళ్ళకి లొంగిపోయి ఉంటారని చెప్పచ్చు అంటే అవతల వాళ్ళు వీళ్ళని తక్కువగా చూసినా చులకనగా చూసినా కూడా వీళ్ళు మాత్రం వదిలిపెట్టరు అలాగే ప్రేమ వియోగాన్ని భరించలేరు అంటే కనుక ప్రేమించిన అమ్మాయి వదిలేసినా లేదా భార్య వదిలేసినా లేకపోతే ఏదైనా పిల్లలు దూరంగా ఉన్నా వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళ మనసు సెన్సిటివ్ కాబట్టి బాగా వాళ్ళతో అనుబంధాలు పెట్టుకుంటారు తద్వారా ఏమంటారంటే కనుక వాళ్ళకి లొంగిపోతారని చెప్పచ్చు లేదా ప్రేమకి బొద్దులై ఉంటారని చెప్పొచ్చు అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి వీళ్ళలో ముఖ్యంగా నాయకులు బాగా ఎక్కువ ఎందుకంటే వీళ్ళకి జనాల యొక్క నాడి బాగా తెలుసు కాబట్టి రాజకీయ నాయకులు బాగా రాణిస్తారు వీళ్ళలో కాబట్టి జనాలకి ఎలా మాట్లాడితే వాళ్ళు ఓట్లు పడతాయి ఎలా మాట్లాడితే జనాలు మనకి బాగా ఇదవుతారు అలాగే ఏ రకంగా జనాలను మనం వశపరచుకోవాలనేటటువంటి విషయంలో మాటల్లో కానీ చేతల్లో కానీ వీళ్ళ మించుని అని చెప్పచ్చు అందునే రాజకీయ నాయకుల్లో ఈ రంగంలో బాగా ఎదుగా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నవాడు మినిస్టర్ అవ్వడం మినిస్టర్గా ఉన్నవారు ఇంకా ఎక్కువ పదవులు అధిరోహించడం లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి చాలా తొందరగా వీళ్ళు రాజకీయాలు ఎదుగుతారు కళల్లో కూడా వీళ్ళకి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనే సినిమా రంగంలో ఉండేటటువంటి వారిలో కూడా చాలా తొందరగా ఎదగడానికి తొందరగా అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి క్రియేటివిటీ ఎక్కువ కాబట్టి ఏదైనా సరే కొత్తగా చేస్తూ ఉంటారు దానివల్ల ప్రజలకు బాగా నచ్చుతారు వీళ్ళని చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళని చూసేసరికి ఒక ఆశ్చర్యము ఆనందము కలుగుతూ ఉంటాయి తద్వారా ఏమిటంటే వీళ్ళకి కెరీర్ పరంగా గుర్తింపు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సమాజంలో అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పకుండా ఉండడానికి అబద్ధం ఆడకుండా ఉండడానికి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా వీళ్ళ జీవితంలో కొన్ని రకాల పరిస్థితుల వల్ల అబద్ధాలు ఆడడము తప్పులు చేయడము మోసాలు చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ వీళ్ళ స్వభావం ఏంటంటే కనుక తప్పు చేయకూడదని అనుకుంటూ ఉంటారు మనసులో కానీ పరిస్థితులు అలా రకంగా వీళ్ళకి సహాయం సపోర్ట్ చేయవు తద్వారా ఏమిటా అంటే ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఏది ఏమైనా సంఘంలో పేరు కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం వీళ్ళకి విపరీతంగా ఉంటాయి వీళ్ళకి గౌరవం కీర్తి అంటే చాలా ఇష్టం డబ్బు పోయినా పర్వాలేదు నాకు గౌరవం పోకూడదు అనేటటువంటి ఆలోచనలు బాగా చేస్తూ ఉంటారు వీళ్ళు అలాగే వీళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళు విపరీతంగా రాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు సంబంధించి ప్రత్యేక విషయాలు కర్కాటక రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు సంబంధించి ప్రత్యేక విషయాలు ఏమిటంటే కనుక ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కొంచెం భావకథ ఎక్కువ ఉంటుంది భావలోపు అంటే కనుక అనేక రకాల భావాలు వ్యక్తీకరించుకోవడము కొత్తగా ఆలోచించడము అందుకనే రైటర్లు లేదా కళకి సంబంధించినటువంటి విషయాల్లో స్త్రీలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళలో అలాగే అనేక రకాల దుఃఖాలకి కృంగిపోవడము సుఖానికి ఆనందపడటము వీళ్ళ జీవితంలో పరిపాటి ఏదైనా దుఃఖం కూడా చాలా బాధపడిపోతారు వీళ్ళు మళ్ళీ ఏదైనా ఆనందం వచ్చింది అనుకో చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు వీళ్ళు అంటే దుఃఖం వెంటనే వచ్చేస్తుంది ఆనందం వెంటనే వచ్చేస్తుంది రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి అంటే సాధారణంగా ఇందులోనూ ఎక్కువసేపు ఉంటారు అనమాట అలాగే వీళ్ళకి దాచుకునే గుణం బాగా ఉంటుంది స్త్రీలకు ముఖ్యంగా అందుకనే వీళ్ళు ఏదైనా తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చినా లేదా భర్త డబ్బులు ఇచ్చినా ఏం చేస్తారంటే కనుక బాగా కూడ పెడుతూ ఉంటారు వీళ్ళు అలాగే వీళ్ళ అవసరం కోసం కాకుండా పిల్లల అవసరం కోసం భర్త అవసరం కోసం మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటారు వీళ్ళు అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి అలాగే ఏ వస్తువుని పాడు చేయకూడదు అనేట లక్షణం బాగా ఉంటుంది అందం అంటే చాలా ఇష్టపడతారు తనని తాను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు నాజూగ్గా ఉండడానికి బాగా ఇష్టపడతారు ఇంటిని అందంగా ఉంచడానికి చాలా ఇష్టపడతారు అలంకారపు వస్తువులు బాగా ఇష్టపడతారు కొత్త రకం వెరైటీస్ చీరలు కట్టుకోవడానికి బాగా ఇష్టపడతారు ముఖ్యంగా అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మాటకు ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు గౌరవానికి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళకి ఆత్మన్యూన ఆత్మన్యూనత భాం ఎక్కువ అంటే కనుక ఎవరైనా సరే వీళ్ళని విమర్శించినా తప్పుపట్టినా వాళ్ళ జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదు అనుకుంటారు అందుకనే వీళ్ళు సాధారణంగా ఎవరితోటి కలవడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు ఒకవేళ కలిసేరు అంటే కనుక వాళ్ళతో చాలా బాగా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలాగే స్నేహితుల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ వీళ్ళు చాలా తొందరగా మోసపోతూ ఉంటారు వీళ్ళకి వీళ్ళకి అబద్ధాలు చెప్పడము మోసం చేసేటటువంటి ప్రేమికులు కానీ స్నేహితులు కానీ వీళ్ళకి జీవితంలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తు ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది వీళ్ళు ముఖ్యంగా అయితే ఎవరికైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు పెడతారు వీళ్ళు అంటే వీడు ఏంటి నా కోసం ఏదైనా చేస్తున్నారా లేకపోతే నా కుటుంబం కాదు కదా ఎవరో ఒకదా అని ఆలోచించరు ఖర్చు పెట్టాల మీద విరప్రదంగా ఖర్చు పెట్టేస్తుంటారు అలాంటి రాక్షలాలు ఉంటాయి అలాగే డబ్బులు దాచే విషయంలోనూ బ్యారేజ్ చేయడంలోనూ బేరాలు ఆడడంలోనూ వీళ్ళకి బాగా తెలివితేట నైపుణ్యం బాగా ఉంటూ ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఊరికి వంద చెప్పాడు కదా అని వంద పెట్టుకునేరు డెబ్బైకి అరవైకైనా బేరవాడి కొడుకుంటుంటారు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి అలాగే వీళ్ళు అనుకుంటే ఎంత ఖర్చైనా పెడతారు అలాగే ఒకవేళ దాచాలని కూడా ఎంతైనా దాస్తారు అంటే వీళ్ళు మేనేజ్మెంట్ సిస్టమ్ బాగా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా వాడతారు వీళ్ళు వీళ్ళ చేతుల్లో ఎక్కువ కాలం వస్తూ ఉంటాయి వస్తువులు సెల్ఫోన్లు అవ్వచ్చు మిగతా అవ్వచ్చు ఇంట్లో వాడే మిక్సీలు గ్రైండర్లు అవ్వచ్చు ఎక్కువ కాలం మనీకి వస్తాయి వీళ్ళ చేతుల్లో అంటే నీట్నెస్ బాగా జాగ్రత్తగా ఉంటుంది వాళ్ళకి అలాగే వీళ్ళకి విద్యాపరమైన అనుభవం ఎక్కువ అంటే చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది అందుకనే ఈ ఈ యొక్క రాశిలో ఉండే స్త్రీలకి గవర్నమెంట్ ఉద్యోగులు గాను ప్రైవేట్ ఉద్యోగ సెక్టార్లో గాను లేదా వ్యాపార వ్యవహారాల్లో కాను ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా అలాగే సొంతంగా వ్యాపారాలు చేయడంలో కూడా ఈ స్త్రీలు దీనికి సంబంధించిన వాళ్ళు బాగా ప్రావీణ్యమే ఉంటారు వీళ్ళు వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది స్త్రీలకి వీళ్ళ తెలివితేటలు పెట్టుబడి అవుతూ ఉంటాయి వీళ్ళ వాక్చాతుర్యం వీళ్ళు బాగా రాణింపజేస్తూ అని చెప్పచ్చు స్త్రీలకి అలాగే ఒక రంగం చెప్పాలంటే అందరికీ ఆదర్శవంతంగా ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళలో ఉంటూ ఉంటాయి కానీ ఒకనొక పరిస్థితుల్లో వీళ్ళని మోసం చేసేవాళ్ళు లేదా నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వీళ్ళని ఏదో రకంగా పాడు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు జీవితంలో డబ్బు పరంగా కావచ్చు శారీరకంగా కావచ్చు జాగ్రత్తగా ఉండాలి అయితే దాంపత్య జీవితంలో మాత్రం వీళ్ళకి సుఖంగా అయితే ఉండదు ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఒడిదుడుకులు ఏదో రకమైన ఆందోళన తొట్టుబాటు కుటుంబ చిన్న చిన్న సమస్యలు పరి వివాదాలు ఇలాగే కొన్ని రకాల మిస్అండర్స్టాండింగ్లు సంతానంతో సమస్యలు భర్తతో సమస్యలు కుటుంబంతో సమస్యలు ఏ వాటి ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నా కూడా వాటిని వీళ్ళ ధైర్యంతో అలాగే వీళ్ళ ఉండే ఉండే ఆలోచనలతోటి మార్చుకుని చక్క చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అంతే తప్ప నిరుత్సాహపడరు వీళ్ళకి ధైర్యం ఎక్కువ అలాగే పరమైనటువంటి కోరికలు కూడా వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఒకనొక సమయంలో వాటిని అదుపు చేసుకోలేక మోసపోతూ కూడా ఉంటూ ఉంటుంటారు కొంతమంది పరిస్థితులు అలాగే కొన్ని రకాల పరిస్థితుల్లో అవమానాన్ని భరించలేక విద్వేషాన్ని మనసులో దాచుకోలేక బాధపడుతూ ఉంటూ ఉంటారు ఎవరైనా అవమానించినా కూడా తట్టుకోలేరు అనమాట అలాగే సమయం వచ్చినప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు అంటే ఎవరి మీదైనా సరే కక్ష తీర్చుకోవాలన్నా లేదా ఏదైనా వాళ్ళని పాడు చేయాలన్నా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇచ్చేయాలన్నా లేదా గుణపాఠం చెప్పాలన్నా ఇలాంటి విషయాల్లో కఠినంగానే ఉంటారే తప్ప నిర్దాక్షిణ్యంగానే ఉంటారే తప్ప వీళ్ళ క్షమాగుణం అనేటది అలాంటి పరిస్థితులు ఉంటూ ఉండదు కాబట్టి ప్రతీకార లేదా గుణపాఠం చెప్పడం కానీ లేదా తప్పు చేసిన వాడికి శిక్షించడం కానీ ఇలాంటి విషయాలు బాగా ఏర్పరతనంగా ఉంటారు అయితే నచ్చని వారికి జోలికి మాత్రం జీవితంలో వెళ్ళరు నచ్చిన వారిని వదిలి ఉండలేరు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి నచ్చిన వారి కోసం దేనినైనా సరే త్యాగం చేస్తారు ముఖ్యంగా భర్త మీద కానీ పిల్లల మీద కానీ విపరీతమైన ప్రేమ వాళ్ళ కోసం ఏదైనా సరే దేనికోసమైనా సరే త్యేజించే లక్షణం బాగా ఉంటాయి భర్త కోసం కొన్ని రకాల కోరికలు మార్చుకోవడము మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడము అలాగే మీ మీ యొక్క గుణాలు కానీ ఆలోచనలు కానీ మార్చుకోవడము లేదా భర్త పరిస్థితిని బట్టి అనుసరించడం లాంటి లక్షణాలు మీలో చాలా విపరీతంగా ఉంటాయి సంతానం కోసం బాగా శ్రమ పడడం కానీ సంతానం కోసం బాగా ఎక్కువగా ఏదైనా ప్రాకులాడడం ఆడడం కానీ బాగా ఎక్కువ ప్రాధాన్యపడుతూ ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి వాహన సౌక్యము గృహ సౌక్యము వస్తు సౌక్యము విందు వినోద సౌక్యాలు బాగా ఉంటూ ఉంటూ ఉంటాయి తల్లిదండ్రులు మాతృ పితృపూర్వకాస్తులు బాగా కలిసి వస్తూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఏమి అంటే కనుక సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడి సంపాదించాలని తపన విపరీతంగా ఉంటుంది తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా కూడా అవి దాచుకుని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అనుకుంటూ ఉంటారు అలాగే ఇందులో ఉండేటటువంటి వారిలో వ్యాపారంలో కానీ వ్యవహారాలు కానీ బాగా రాణిస్తారని చెప్పొచ్చు కళారంగంలో బాగా రా రాణిస్తారని చెప్పచ్చు అలాగే రాజకీయ రంగంగా బాగా రాణిస్తారని చెప్పొచ్చు నేర్పరతనంగా లేదా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా బాగా రాణిస్తారని చెప్పొచ్చు ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యత ఉంటుంది వీళ్ళకి అయితే ఈ రాశికి సంబంధించినటువంటి అధిపతి చంద్రుడు అవుతున్నాడు అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏమిటయ్యా అంటే కనుక మూడు మీకు అదృష్ట సంఖ్య అవుతుంది అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటాయి అంటే కనుక ఎరుపు తెలుపు నీల రంగులు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ రంగులతో కూడుకున్న వాహనాలు కొండం కానీ లేదా దీనికి సంబంధించినటువంటి రంగులు మీ బట్టల మీద ఉండడం కానీ మీరు కొనుక్కున్న వస్తువుల మీద ఉండడం కానీ చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశిలో ఉండేవారు అంటే కర్కాటక రాశి వారు ధరించవలసినటువంటి రత్నాలు అంటే కనుక మీది ఒకవేళ పునర్వసు నక్షత్రం అనుకోండి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అనుకోండి మీది పచ్చ ధరించాలి వెలికి అలాగే పుష్మీ నక్షత్రం అనుకోండి మీది మీరు నీలం ధరించాలి అలాగే మీది ఆశ్లేష నక్షత్రం అనుకోండి మీరు ముత్యాన్ని ధరించాలి ఈ రకంగా ఈ యొక్క పొళ్ళు మీరు ధరిస్తే రత్నాలు ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని అలాగే మీకు బాగా కలిసొచ్చేటటువంటి వారాలు లేదా తారీఖులు అనుకోండి రెండు రెండో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు బాగా కలిసొచ్చేటటువంటి వారాలు అంటే కనుక మీకు సోమవారము శుక్రవారము ఆదివారము కూడా మీకు బాగా కలిసి వస్తాయి అని కాబట్టి ఈ వారాల్లో ఏదైనా శుభకార్యాలు ప్రారంభం చేసినా మంచి పనులు ప్రారంభం చేసినా మీకు చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఉంటుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే దానికి రిప్లై కూడా ఇస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షు కలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు